షర్మిల పరిస్థితి భలే విచిత్రంగా ఉందే. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత తెలుగులో చాలా పాపులర్. దీనికి వివరణ అవసరం లేదు, కానీ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల వ్యవహారం అలాగే ఉంది. కాంగ్రెస్లో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రతిరోజు విభజన హామీలు, ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అంటూ నానాగోలు చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో షర్మిల ఎప్పుడూ ఈ డిమాండ్లను కానీ ప్రస్తావన కానీ చేసిన గుర్తులేదు. అలాంటిది హస్తం పార్టీకి అధ్యక్షురాలు కాగానే ఆమెకు అర్జెంటుగా విభజన హామీలన్నీ గుర్తుకొచ్చేశాయి. ఒకవైపు విభజన హామీలను నెరవేర్చలేదని నరేంద్ర మోడీని నానా మాటలు అంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడును కొంచెంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగానూ విరుచుకుపడిపోతున్నారు. తాజాగా జగన్ చంద్రబాబుకు కలిపి ఒక లేఖ రాశారు. అందులో ఏముందంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటాలు చేయడానికి జగన్ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సూచించారు. 5.5 కోట్ల మంది జనాల హక్కులను కాలరాస్తూ ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని బెదిరించడమే విచిత్రంగా ఉంది. విభజన హామీల సాధన కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని జగన్ చంద్రబాబుకు షర్మిల గుర్తు చేయడమే కామెడీగా ఉంది. షర్మిల చెప్పనిది ఏంటంటే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు జగన్ చంద్రబాబు కలిసి రావాలని ఆహ్వానించలేదంతే. విచిత్రం ఏంటంటే, రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఏకపక్షంగా చేసిన విభజన వల్లే ఏపీ పరిస్థితి ఇంత దయనీయంగా తయారైంది. అడ్డగోలు విభజన చేసి ఏపీని కోలుకోలేనంతగా దెబ్బకొట్టినందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ విషయాన్ని వదిలేసి ఉమ్మడి పోరాటాలు చేయాలని జగన్ చంద్రబాబుకు గుర్తు చేయడమే విచిత్రంగా ఉంది. 10 ఏళ్లుగా విభజన హామీలపై అన్ని పార్టీలు మాట్లాడి మాట్లాడి అలసి నీరసం వచ్చి వదిలిపెట్టేశాయి. విభజన తరువాత 3వ ఎన్నికకు రోజులు ముంచుకొచ్చేస్తున్నాయి. ఈ సమయంలో కొత్త బిచ్చగాడు లెక్క షర్మిల విభజన హామీలను తవ్వి తలకెత్తుకున్నారు. తన అవసరాల కోసం తాను తలకెత్తుకున్నారు కాబట్టి అందరూ కూడా భుజాన మోయాల్సిందే అని పోరాటాలు చేయాలని పిలిపివ్వడమే విడ్డూరంగా ఉంది.